ప్రస్తుతించేదా పరవశమై నీ హృదయము చూడా సన్నతించేదా తన్మయమై నీ ప్రేమ జ్వాల నీడా ఎస్ఎంజే క్రియేషన్స్ ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ దేవుని పేరిట శుభాశీస్సులు. ఈ సాయంకాల సమయంలో ఈ ఆస్ట్రియా ప్రాంతంలో ఫాదర్ యోహాన్ స్థానంలో ఉండి ఈ దేవుని వాక్యాన్ని బోధించటం నాకెంతో ఆనందంగా సంతోషంగా ఉంది. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు యేసు ప్రభువు సువిశేష పట్టణములో ఎవరైతే యేసు ప్రభువుని సాబాతు దినమున తప్పుపడుతూ ఉన్నారో, ఆయన చేసిన మంచిని చూసి తప్పుపడుతూ ఉన్నారో, అలాంటి వారిని యేసు ప్రభువు తిరిగి ప్రశ్నిస్తూ ఉన్నారు. సాబాత్ దినమున మంచి చేయటం, మంచి చేయాలా లేక చెడు చేయాలా అని వారిని తిరిగి ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రియ క్రీస్తునాథుని యందు సహోదరి సహోదరులారా, మంచి చేయటానికే దేవుడు ప్రతి ఒక్క మానవుణ్ణి సృష్టించి ఉన్నాడు. మనలోని మానవత్వాన్ని, మంచితనాన్ని వెలికి తీయటానికే దేవుడు మనకి ప్రతినిత్యము కూడా అవకాశాలను ఇస్తూ ఉన్నాడు. మదర్ థ్రీసా జీవితంలో మనం ఒకసారి చూసినట్లయితే, మదర్ థ్రీసా ఆమె అణువున కూడా దేవుని ప్రేమను, దేవుని మంచితనాన్ని వ్యక్తపరిచింది. ఎలాంటి మతభేదము లేకుండా, ఎలాంటి కులభేదము లేకుండా ఆమె ప్రతి ఒక్కరి కూడా, ప్రతి ఒక్కరిలో కూడా దేవుని చూసింది, ఆ దేవుని ప్రేమను ఇతరులకు పంచింది. ఆమెకి రోజు సమయము అలాంటిది ఏమీ కూడా అడ్డు రాలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభువు ఈరోజు నిన్ను నన్ను అడిగేది ఒకటే, నీవు మంచి చేస్తానికి చూస్తున్నావా లేక కారణాలను వెతకటానికి చూస్తూ ఉన్నావా? ఒకవేళ నీవు కారణాలు వెతకటానికి చూసినట్లయితే దేవునికి చాలా దూరంగా ఉన్నట్టు. ఒకవేళ ఏ కారణం చూసి మంచిని ఇంకా చేయాలి, ఏ అవకాశం వచ్చినా ఆ అవకాశాన్ని వినియోగించుకుంటూ మంచిని ప్రదర్శించాలి, దేవుని ప్రేమను పంచాలి అనే ఆలోచన, ఆ అనుభవం మనలో ఉండాలి అనుకుంటే దేవుడు దాన్ని రెట్టింపుగా చేస్తూ ఉంటాడు. కనుక ఈరోజు ఈ వాక్యం ద్వారా మనందరం కూడా ఒక్క క్షణం ధ్యానించుకుందాం. నేను మంచిని చేస్తూ ఉన్నానా, మానవులకు చెడు చేస్తూ ఉన్నానా అని ఈ చిన్నపాటి వీడియో ద్వారా మనం మనల్ని మనం పరిశీలించుకుంటూ దేవునికి ఎంత దగ్గరగా వెళుతున్నాం అని ఆలోచిద్దాం. అందరికీ ధన్యవాదాలు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. ప్రస్తుతించేదా పరవశం.